హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పల్లీ చట్నీ అండి. దీనికోసం ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి. ఈ తీసుకున్న గోంగూరని తుంచుకుని 2-3 సార్లు పెద్ద గిన్నెలో వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇసుక ఎక్కువగా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని దానిలో ఈ గోంగూర వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని దాన్ని గెంటితో బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలండి దగ్గర పడేంత వరకు. మరో స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకుని ఎండుమిర్చిలు వేసి బాగా వేపుకోవాలండి. ఇదిగో నేను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా బాగా తిప్పుతూ అవి వేగేంత వరకు వేపుకోవాలండి. లేదా 3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోనండి, పక్క స్టవ్ మీద ఉన్న గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన గోంగూరని ఒకసారి గెంటితో మరలా తిప్పుకుంటూ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కాసేపు దీన్ని చల్లారనివ్వాలి. మరోపక్క మిక్సీ జార్ తీసుకుని మనం వేయించిన ఎండుమిర్చిలు అందులో వేసి దానికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను పక్కన ప్రిపేర్గా పెట్టుకున్నానండి. ఇలా వేసి మరలా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా ఒక చిన్న బౌల్లో తీసుకుని దీనిలోకి పోపు యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర పల్లీ చట్నీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.